హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం క్లాస్లో వచ్చేసి ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే చూద్దామండి. ఇక్కడ మనము ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ అయితే శారీ తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి మొత్తం ఇక్కడ కలంకారీ వచ్చేసింది. పళ్ళు వచ్చేసి చూసారు కదా, ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇక్కడ కలంకారీతో డిజైన్ వచ్చేసింది. బార్డర్ మొత్తం పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చింది. దీన్ని మనము శారీని ఓవరాల్గా ఫ్రాక్ అయితే కట్ చేసుకుందాం. దీనికోసం అయితే లైనింగ్ 5 మీటర్స్ తీసుకున్నానండి. ఇక్కడ 5 మీటర్స్ లైనింగ్లో నేను 1 మీటర్ వరకు బాడీ కట్ చేసుకోనున్నాను. ఇది కటింగ్ వీడియో అయితే మిస్ అయింది, నేను మళ్ళీ మీకు మెజర్మెంట్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనం బాడీ మెజర్మెంట్ కట్ చేసుకుంటున్నాము. లెంత్ అయితే బాడీ పొడవు 15 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ టోటల్ షోల్డర్స్ వచ్చేసి 6.5 వరకు తీసుకున్నాను పూర్తిగా, ఓకేనా. ఇక్కడ నెక్ లూజ్ వచ్చేసి 2.5 వరకు తీసుకున్నాను, అంటే నెక్ మనం కటింగ్ చేసే విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నానండి. ఇక్కడ 2.5లో బాక్స్ చేసుకొని రౌండ్ యూ షేప్ చేసుకున్నాను నెక్, ఫ్రంట్ నెక్ లెంత్ 6.5, ఓకేనా. ఇక్కడ రిమైనింగ్ షోల్డర్ వచ్చేసి మనకి ఇదిగోండి, ఇక్కడ 3.5 ఇంచెస్ రిమైనింగ్. మొత్తం చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 చెస్ట్ లూజ్ పెట్టుకున్నాను. ఇక్కడ ఖర్చు కొరకు 2 ఇంచులు మార్క్ చేసుకున్నాను ఎక్స్ట్రా, ఓకేనా. ఈ విధంగా మనము ఆర్మ్ రౌండ్ కూడా డ్రా చేసుకున్నాం దీంట్లో. ఈ బాక్స్ అయితే ఆర్మ్ రౌండ్ డ్రా చేయడానికి 6.5 డ్రా చేశాను. తర్వాత ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి 8.5 రావాలి, ఓకేనా. ఇక్కడ మనము నెక్ లెంత్ అయితే మార్క్ చేసుకున్నానండి 6.5 అని. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బాడీని మనం మెయిన్ పార్ట్ మీద తీసేసుకుందాము, ఎక్స్ట్రా క్లాత్గా తీసేసుకుందామండి. కొంగు అంతా ఈ విధంగా ఉంది కాబట్టి కలంకారీలో సెంటర్లో ఈ చక్రం లాగా ఉంది చూసారా, మొత్తం కలంకారీ డిజైన్గా ఉంది. ఆ సెంటర్ బార్డర్ వచ్చేసి నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రా తీసేసుకుంటే లైనింగ్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం జాయింట్ చేసుకోవడానికి చుట్టూరు ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ విధంగా మనకు సెంటర్ పాయింట్ కావాలి కాబట్టి, నాకు ఈ డిజైన్ కావాలి కాబట్టి నేను సెంటర్లో ఈ విధంగా దీన్ని బాక్స్ లాగా తీసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ఒకటే వస్తుందండి నాకు ఈ కలంకారీ డిజైన్. బ్యాక్ పార్ట్లో వచ్చేసి మనము బార్డర్లో తీసేసుకుందాం, ఓకేనా. శారీ ఓవరాల్గా రన్నింగ్ లాగానే మొత్తం హాఫ్ బార్డర్ వచ్చేసింది, దాంట్లో బ్యాక్ పార్ట్ అయితే తీసుకుంటాను నేను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా తీసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా ఎక్స్ట్రా తీసేసి మనం షోల్డర్స్ కరెక్ట్గా 1 ఇంచ్ పైకి పెట్టేసుకొని మనం జాయింట్ చేసుకునేటప్పుడు చూసుకొని కరెక్ట్ డిజైన్గా సెంటర్లో వేసేసుకుందాము. ఇదిగోండి, ఇక్కడ మార్జిన్ చేసేస్తున్నారంటే అక్కడి నుంచి మనకు లెంత్ వచ్చేస్తుంది. చుట్టూరు 1 ఇంచ్ ఉండే చూసుకొని షేప్ అయితే తీసేసేయండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇదిగోండి, రివర్స్లో డిజైన్ చూపిస్తాను ఈ విధంగా, ఓకే. నెక్స్ట్ మనము ఇదిగోండి, శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ని మనము ఒక సైడ్ కార్నర్లో బ్యాక్ పార్ట్ తీసుకుందాము. ఈ డిజైన్ వచ్చేటట్టు తీసేసుకుందాం అన్నమాట. ఇంతవరకు మనం క్లాత్ అయితే తీసేసుకున్నాము, దీన్ని బ్యాక్ పార్ట్ కింద వేసేద్దాం. ఇప్పుడు మనం శారీలో మొత్తం కొంగు తీసేసిన తర్వాత మనకి మిగిలిన క్లాత్ వచ్చేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్లో తీసుకొని మనం 3.5-4 ఇంచుల వరకు కుచ్చు కొరకు పెట్టేద్దాం శారీ మొత్తం, ఓకేనా. ఇదిగోండి, దీన్ని కూడా మనం చుట్టూరు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా తీసేసుకోవాలి. ఈ విధంగా మనకు హాఫ్ డిజైన్ వచ్చేసింది. బ్యాక్ పార్ట్లో కూడా 1 ఇంచ్ ఉంచుకొని ఆర్మ్ రౌండ్ కూడా షేప్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్స్ తీసేసుకున్నాం కదా, ఇంకా రిమైనింగ్ వచ్చేసి శారీలో కుచ్చు వరకు తీసేసుకుందాము. మనకు లెంత్ ఎంత కావాలి, మొత్తం ఫ్లోర్ లెంత్కి లాంగ్ ఫ్రాక్ కావాలంటే పెట్టేసుకోవచ్చు, లేదంటే నేను లెగ్గిన్ కనిపించేటట్టు మనము దాన్ని లెంత్ వచ్చేసి 33 ఇంచుల వరకు తీసేసుకుంటున్నాను. పైన వచ్చేసి బార్డర్ తీసేస్తున్నానండి, కింద అయితే ఈ పెద్ద బార్డర్ ఉంచేస్తున్నాను. ఇదిగోండి, సన్న బార్డర్ వచ్చింది శారీకి. ఆ బార్డర్లో అక్కడి నుంచి లెంత్ చూసుకొని మనకు ఎంత కావాలో అంతవరకు మార్క్ చేసుకొని చుట్టూరా ఇక్కడ మార్జిన్ వేసేసుకొని తీసేద్దాము. 33 ఇంచెస్ ఇక్కడ 32-33 ఇంచెస్ తీసేసుకుంటున్నాను నేను లెంత్. ఈ హైట్ అయితే సరిపోతుందని చెప్పారు కస్టమర్ కాబట్టి ఇక్కడ 32 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఈ హైట్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మనం బాడీ మెజర్మెంట్లో లెంత్ 15 ఇంచెస్ తీసుకున్నాము. స్టిచ్చింగ్ తర్వాత మనకు 13.5 వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్రాక్ కూడా 31 ఇంచెస్ వస్తుంది. టోటల్గా లెంత్ ఈ ఫ్రాక్ది 43 ఇంచెస్ వరకు వచ్చేసేయాలి. ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటూ మనకు కావాల్సిన హైట్కి పైన బార్డర్ వరకు తీసేసి కింద బార్డర్ వరకు మనము కుచ్చు కొరకు పెట్టేసుకుందాము. ఇలా క్లాత్ అంతా ఫోల్డింగ్ చేసుకుందాము. మనకు రిమైనింగ్ మిగిలిన క్లాత్ వచ్చేసి ఇక్కడ 4 ఇంచుల వరకు మనకి, సారీ 4 ఇంచులు కాదు, 4 మీటర్ల వరకు, 4 మీటర్లు 3 ముక్కాలుగా అలా అయితే కుచ్చు ఫ్రిల్ కొరకు మిగిలింది. ఎక్కువ వీలైనంత వరకు మనం ఫ్రిల్ ఎక్కువగా పెట్టుకుంటే కుచ్చు అనేది చిక్కగా వస్తుంది. మనకి ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అనేది
మనకి బుట్టలాగా అయితే బాగా ఫామ్ అవుతుంది అన్నమాట. కుచ్చు ఎక్కువ అయితే వేసుకోవాలి. ఫ్రిల్ క్లాత్ ఎక్కువ తీసుకుంటే మనకి ఫ్రిల్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ విధంగా మనము పైన తీసేసిన క్లాత్లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి. లైనింగ్ వచ్చేసి నాకు కరెక్ట్ లెంత్ అయితే సరిపోయింది, 31 inches అయితే సరిపోయింది. కాబట్టి 5 meters లైనింగ్లో మనము 1 meter బాడీ కట్ చేసుకున్నాం కదా, రిమైనింగ్ వచ్చేసి 4 meters మనం కుచ్చు కొరకు యూజ్ చేసేద్దాము. ఇప్పుడు ఈ క్లాత్లో హ్యాండ్స్ వేసి కట్ చేస్తున్నానండి నేను. ఈ విధంగా మనం కింద వైపున సన్న బార్డర్ వచ్చేటట్టు హ్యాండ్కి 3/4 కాకుండా ఎల్బో వరకు కట్ చేస్తున్నాము. ఇదిగోండి ఎల్బో అంటే మనకి 11.5 వరకు కట్ చేసుకుంటున్నానండి. టోటల్గా ఇక్కడ 12 inches ఉంటే సరిపోతుంది. మన స్టిచ్చింగ్ తర్వాత హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 inches అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఈ విధంగా లెంత్ మిగిలిన క్లాత్లో నేను హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 12 inches వరకు వచ్చింది క్లాత్. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.5 కదా, మనము చెయ్యి లూజు 7.5 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పొడవు దగ్గర నుంచి చూడండి లూజ్ మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ చెయ్యి ఆకారం దగ్గర మూల బాక్స్ అయితే 2.5 inches డ్రా చేశాను. ఈ విధంగా మనం చెయ్యి లూజ్ కూడా మార్క్ చేసేసుకొని షేప్ అయితే ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు. చూడండి కచ్చుకి కరెక్ట్గా ఆర్మ్ రౌండ్కి షేప్ అయితే డ్రా చేసుకున్నాను. కచ్చు కొరకు 2 inches మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా పైన 3 inches ఆర్మ్ డౌన్కి దిగాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ బాక్స్ కోసం దించాము. అక్కడ నుండి ఇక్కడ షేప్ తీస్తున్నానండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. కానీ మనము డిఫరెంట్ టైప్స్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చు 2-3 విధానాలుగా. ఇదిగోండి ఈ విధంగా మనం హ్యాండ్ అయితే కటింగ్ చేసేసుకున్నాం కదా, ఎల్బో వరకు హ్యాండ్స్. ఓకేనా, ఈ విధంగా మనం మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ తీసేసుకున్నాము, బాడీ కట్ చేసుకున్నాము, తర్వాత ఫ్రిల్ కూడా తీసేసుకున్నాము, లైనింగ్ కూడా. ఇదిగోండి షేప్ అయితే ఇక్కడ మనము మిగిలిన క్లాత్ని పర్ఫెక్ట్గా తీసేసుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్ వచ్చేసి క్యాన్వాస్ కోసం, నెక్స్ట్ కోసం అయితే యూజ్ చేసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్కి అయితే లోతు తీసేసుకుందామండి. కటింగ్ వీడియో అయితే నేను పెడుతున్నాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి డీటెయిల్గా. మనకి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది, అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు అయితే నేను చూపిస్తున్నాను. ఏదైనా మిస్ అయితే కనుక మళ్ళీ నేను ట్రై చేస్తాను పర్ఫెక్ట్గా రావడానికి. ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ వీడియో కూడా మీకోసం అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలి, చూసి స్టిచ్చింగ్ చేసుకోవాలన్న వాళ్ళు మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. ఓకేనా, ఇప్పుడైతే మనం నెక్ అయితే కట్ చేసుకుందాము. బుక్రమ్ క్యాన్వాస్ అంటారు దీన్ని. ఇదైతే మనకి వేసుకుంటే స్టిఫ్నెస్ అనేది వస్తుందండి నెక్ కట్ చేసేటప్పుడు. మనం ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి మనము క్యాన్వాస్ అయితే యూజ్ చేస్తాము. ఇది ఏ విధంగా కట్ చేస్తాము, ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తాము అనేది స్టిచ్చింగ్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూడండి ఫినిషింగ్తో సహా. ఇక్కడైతే కటింగ్ వచ్చేసి నెక్ లెంత్, ఇక్కడ నెక్ విడ్త్ నెక్ లెంత్ అయితే మార్క్ చేసుకున్నాను. ఫోల్డింగ్ అయితే మనము 2.5 మనకు కావాల్సిన 2.5 కాక ఎక్స్ట్రా 2 inches మనం ఫోల్డ్కి పెట్టుకోవాలి. 2.5 మార్క్ చేసుకున్నాం కదా లూజ్కి, లెంత్ వచ్చేసి 6.5 వరకు మార్క్ చేసుకున్నాను. ఈ బాక్స్లో వచ్చేసి షేప్ మనకి ఏది కావాలో డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా కింద 1 inch ఎక్స్ట్రా ఉంచేసాను. ఈ బాక్స్లో మనము షేప్ డ్రా చేసుకుంటున్నాం. ఇదిగోండి ఈ బాక్స్లోనే పక్కన ఉన్న 1 inch వరకు అది మనకి యూస్ అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ అన్నమాట ఇది. ఇక్కడ రిమైనింగ్ 1 inch కూడా షేప్ తీయాలి. ఈ విధంగా ఈ షేప్ తీసిన తర్వాత లోపల రౌండ్ కట్ చేస్తాం కదా, అదైతే మనకు వేస్ట్ అయిపోతుంది. సైడ్ వచ్చే 1 piece ఇప్పుడు నేను చేస్తున్న 1 inch షేప్ చేస్తున్నాను కదా, అదైతే మనకి స్టిచ్చింగ్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ 6.5 వరకు నెక్ లెంత్, నెక్ లూజ్ వచ్చేసి 2.5 వరకు మనకి లోపల పీస్ అయితే వేస్ట్ అయిపోతుంది. రిమైనింగ్ సైడ్ పీస్ అయితే మనకు స్టిచ్చింగ్ కోసం అని చెప్తున్నాను. ఇది అర్థం కావాలంటే స్టిచ్చింగ్ వీడియో ఖచ్చితంగా చూడండి, నేను మీకోసమైతే పెడతాను. ఓకేనా, ఇక్కడ ఫ్రంట్ నెక్ తీసేసాం కదా, బ్యాక్ నెక్ కూడా ఈ విధంగా సేమ్ నెక్ లూజ్ 2.5, నెక్ లెంత్ వచ్చేసి 7.5 వరకు మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే షోల్డర్ జాయింట్కి 1/2 inch పోయి 7 inches వస్తుంది. అలాగే ఫ్రంట్ నెక్ కూడా 6.5 పెట్టాము. షోల్డర్ జాయింట్కి 1/2 inch పోయిన తర్వాత మనకి ఫ్రంట్ నెక్ లెంత్ అనేది 6 inches వస్తుంది. ఈ విధంగా 2 back ఫ్రంట్ నెక్స్ అయితే నేను డ్రా చేసేసాను. ఇప్పుడైతే మనము ఈజీగా కటింగ్ అయితే చేసి నెక్స్ అయితే తీసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ షేప్ అయితే ఏ విధంగా మనం డ్రా చేసామో ఆ విధంగా తీసేసి బయటికి, ఇక్కడ లోపల పీస్ని అయితే మనం జాగ్రత్తగా షేప్ చక్కగా అటు ఇటు వంకర పోకుండా తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ లోపల పీస్ అయితే వేస్ట్ అన్నమాట, సైడ్ పీసే మనము స్టిచ్చింగ్కి యూజ్ చేస్తాము. దీన్ని హెమ్మింగ్ నీట్గా రావాలి అనుకుంటే ఇక్కడ దీన్ని షేప్ పర్ఫెక్ట్గా కరెక్ట్ సైజులో చేసేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ నెక్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా తీసేద్దాం. ఓకే, ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా మనం షేప్ చేసేద్దాం.
ఓకేనా. ఈ విధంగా నెక్స్ట్ అయితే తీసేసాం కదండి. కుచ్చు ఫ్రాక్ అయితే పర్ఫెక్ట్గా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా పెద్ద కష్టమేం లేదు. చూసారు కదా ఈ వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అయితే నేను కటింగ్ చేసేసాను. ఇప్పుడు మనం దీన్ని ఐరన్ అయితే చేసేసుకుందాం. ఒక ఫ్యాబ్రిక్ మీద వేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా రెండు క్యాన్వాస్ అయితే మనం ఐరన్ చేసేసుకుంటే స్టిక్కీగా ఉంటుంది. బుక్రం క్యాన్వాస్కి అయితే ఒక సైడ్ అయితే స్టిక్కీ ఉంటుందండి, గమ్ ఉంటుంది, మీరు కొంచెం చూడండి. ఆ గమ్ ఉండేది క్లాత్ మీద వేసేసి మనం ఐరన్ అయితే చేసేసుకుంటే స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా రెండు పీసెస్ సైడ్ వేసేసుకొని ఐరన్ అయితే చేసేసుకుందాం ముందుగానే. అప్పుడు స్టిచ్చింగ్ కోసం కదలకుండా పర్ఫెక్ట్గా అయితే నెక్ వంకర పోకుండా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ట్రై చేయండి. ఐరన్ బాక్స్ లేకపోతే మీరు స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవచ్చు, దీని మీద కుట్టు కూడా వేసేసుకోవచ్చు. అదే విధంగానూ నెక్స్ట్ స్టిచ్చింగ్ క్లాస్లో అయితే చూడండి. ఓకేనా, చూసారు కదా. షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే ఖచ్చితంగా మర్చిపోకండి. మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు నన్ను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.